శ్రీ కాళికాదుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది భర్త పరస్త్రీ వ్యామోహం నుంచి విడిపించడానికి భార్య పరపురుష సహవాసం విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్త కొడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నమ్మకమే జీవితం మొబైల్ నంబర్ 888-444-6584 హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరెలా ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఈరోజైతే సూపర్ పవర్ఫుల్ ప్యాక్ని అయితే చూపించబోతున్నాను ఇది హెయిర్ ప్యాక్ అని చెప్పే కంటే కూడా మీకుండే తెల్ల జుట్టుని కంప్లీట్గా నల్లగా మార్చుకోవడానికి న్యాచురల్ రెమెడీ అన్నమాట ఇది చాలామంది కూడా తెల్ల జుట్టు స్టార్ట్ అవ్వగానే బయట నుంచి హెయిర్ డైస్ తెచ్చుకొని కలర్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా వాటి వల్ల మీకు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ మీకు ఆల్రెడీ ఉండే నల్ల జుట్టు కూడా తెల్లగా మారిపోవడం ఇంకా రూట్స్ నుంచి హెయిర్ అనేది బాగా లూజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా అవుతుంది ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి అలా కాకుండా న్యాచురల్ పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్యూర్గా మీకుండే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి సూపర్ పవర్ఫుల్ రెమెడీని అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించానండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం అని చెప్పి నేను బొప్పాయి ఆకులు తీసుకున్నాను అంటే బొప్పాయి చెట్టు ఉంటుంది కదా సో ప్రతి ఒక్కరికి కామన్గా బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉంటూ ఉంటుంది సో మన ఇంట్లో లేకపోయినా కూడా మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడైనా కూడా బొప్పాయి చెట్టు ఉంటుంది ఎక్కువ ఆకులు కూడా అవసరం లేదండి ఒక 4 లేదంటే ఒక 5 చిన్న జుట్టు ఉన్న వాళ్ళకైతే 4 ఆకులు అయితే సరిపోతుంది కొంచెం పెద్ద జుట్టు అనుకోండి ఒక 7-8 ఆకులు అయితే సరిపోతుంది అదే మగవారికి అంటే జెంట్స్ యూజ్ చేయాలి అంటే కనుక వాళ్ళకి ఒక 2 ఆకులు అయితే సరిపోతుందన్నమాట ఈ ఆకుల్ని ఫస్ట్ మీరు చెట్టు నుంచి తుంచుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకొని ఈ మిక్సీ జార్లో మీరు వేసేసుకోండి సో ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ మీకుండే తెల్ల జుట్టుని కంప్లీట్గా నల్లగా మార్చడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి అంతేకాకుండా మీకుండే బ్రౌన్ కలర్ హెయిర్ ఉంటుంది కదా అంటే తెల్ల జుట్టు రావడానికి ముందు ఫస్ట్ మీ హెయిర్ అనేది గోల్డ్ కలర్లోకి మారుతుందన్నమాట ఆ గోల్డ్ కలర్లో ఉండే హెయిర్ అనేది మీకు వైట్గా మారిపోకుండా ఆ హెయిర్ని కూడా బ్లాక్గా మార్చడానికి ఇందులో ఉండే జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా మీకు స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ లైక్ డాండ్రఫ్ కానివ్వండి ఇచ్చింగ్ కానివ్వండి చిన్న చిన్న కురుపులు కానివ్వండి సోరియాసిస్ కానివ్వండి పెయిన్ కొరుకుడు కానివ్వండి వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి మీకు బొప్పాయి ఆకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా జుట్టు షైనీగా సిల్కీగా దట్టంగా పెరగడానికి బొప్పాయి ఆకు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి దీన్ని ఆయుర్వేదంలో కూడా బాగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట ఇందులో నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని నీట్గా మిక్సీ పట్టుకొచ్చుకుంటాను ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఈ విధంగా మీరు కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనకి ఈ విధంగా లిక్విడ్ లాగా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని మీరు ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రెయినర్ హెల్ప్ తోటి ఈ జ్యూస్ని సపరేట్ చేసుకోండి ఈ విధంగా జ్యూస్ అనేది సపరేట్ అయిన తర్వాత ఇందులో నేను మిక్స్ చేసే ఇంగ్రీడియంట్ అనేది మీకు చూపిస్తాను నార్మల్గా వైట్ హెయిర్ లేదు మాకు అని అనుకునే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో మీకుండే వైట్ హెయిర్ అంటే ఎప్పటికీ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది జుట్టు అనేది బాగా ఏపుగా పెరగడానికి జుట్టు స్మూత్గా అంటే మెత్తగా ఉండడానికి సిల్కీగా ఉండడానికి ఈ బొప్పాయి జ్యూస్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ వచ్చేసి జెంట్స్ కూడా వాడవచ్చు చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు అక్క ఓన్లీ లేడీస్కేనా జెంట్స్ యూజ్ చేయకూడదు అని చెప్పి సో జెంట్స్ కూడా యూజ్ చేయవచ్చు అంతేకాకుండా ఇది న్యాచురల్ రెమెడీ కెమికల్ లేని రెమెడీ కాబట్టి చిన్న పిల్లలు కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది మనం తీసుకునే ఫుడ్స్ వల్ల కానివ్వండి కాలుష్యం వల్ల కానివ్వండి అంటే పొగ డస్ట్ వీటన్నింటి వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య చాలా ఎక్కువగా వస్తుందన్నమాట పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులో నేను ఇండిగో పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఈ జ్యూస్లో నేను ఇండిగో పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ హెన్నా పెట్టుకున్న
హెయిర్ మీద దీన్ని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు హెన్నా పెట్టుకోకపోయినా కూడా డైరెక్ట్గా మీరు దీన్ని అయితే యూస్ చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ విధంగా మీరు కొంచెం కొంచెం ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకొని ఈ జ్యూస్లోకి, అంటే మీరు మామూలుగా నార్మల్గా మనం ఇండిగో పౌడర్ని యూస్ చేస్తే కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో అయితే మనం మిక్స్ చేసుకుంటాము. ఈ జ్యూస్లో మనం వేడి నీళ్ళు కలపం కాబట్టి ఎక్కువ పౌడర్ అనేది వేసి మిక్స్ చేయకుండా కొంచెం కొంచెం పౌడర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. ఇండిగో బ్లాక్ అనేది మనకి జుట్టుని న్యాచురల్గా కలర్ని చేంజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ పౌడర్ అనేది. అంతేకాకుండా ఒకవేళ కొంతమంది చెప్తూ ఉంటారు, అక్క మాకు ఇండిగో సెట్ అవ్వట్లేదు అక్క, హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అనుకున్న వాళ్ళు, ఈ ప్లేస్లో మీరు హెన్నాని కూడా యూజ్ చేయవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. దీంట్లో మీరు యూజ్ చేసుకునేటప్పుడు మాకు జుట్టు కూడా బాగా గ్రోత్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఒక కాఫీ పొడి పౌడర్ని కూడా యాడ్ చేసుకుని, అంటే మీకు 5 రూపీస్ బ్రూ కాఫీ పౌడర్స్, ఇన్స్టెంట్ పౌడర్స్ ఉంటాయి కదా, సో కాఫీ పౌడర్ని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని నీట్గా మెత్తగా పేస్ట్ లాగా కలిపేసుకొని మీకు కన్సిస్టెన్సీ అనేది హెయిర్కి అప్లై చేసుకునేట్లుగా ఎట్లా అయితే మనకు కుదురుతుందో అలా, కొంతమంది లూజ్గా అప్లై చేసుకుంటారు, కొంతమంది గట్టిగా అప్లై చేసుకుంటారు. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని మీరు తలస్నానం చేసిన హెయిర్ మీద అప్లై చేసుకోవాలన్నమాట. అంటే నూనె తలకాయ మీద కాదండి, డ్రై హెయిర్ మీద దీన్ని అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ వైట్ హెయిర్ ఉంటుందో అక్కడ మొత్తం హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత నీట్గా ముడి పెట్టేసేసుకొని ఒక 45 to 1 hour వరకు, ఒక లేదంటే ఒక 30 మినిట్స్ ఉంచుకున్నా కూడా సరిపోతుంది, ఒక 1 hour లోపు, 35 మినిట్స్ నుంచి 1 hour లోపు మీరు నీట్గా ఒక క్యాప్ అనేది పెట్టేసుకొని డ్రై అవ్వనివ్వండి. అలా అయిన తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ తోటి ఫస్ట్ వాష్ చేసేసుకోండి. అలా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ పెట్టుకున్న మరుసటి రోజు మీరు తలస్నానం చేయండి. మీకుండే వైట్ హెయిర్ అనేది కంప్లీట్గా న్యాచురల్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుందన్నమాట. సో ఇప్పటి నుంచైనా కెమికల్ డైస్ యూజ్ చేయడం అనేది స్టాప్ చేయండి. పిల్లలకు కూడా యూజ్ చేస్తున్నారు చాలామంది కూడా, హెయిర్ కలరింగ్ అంటే చాలా కామన్ అయిపోయిందండి. సో దానివల్లే చాలామందికి హెయిర్ ఫాల్ అనేది అవుతుందన్నమాట. బట్టతల లేడీస్లో కూడా రావడానికి మెయిన్ కలర్సేనండి. సో హెయిర్ డైస్ అనేవి కంప్లీట్గా మీరు మానేసి ఇటువంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి యూజ్ చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, జుట్టు కూడా దట్టంగా పెరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అయితే కనుక వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. నా పేరు సరిత, ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేశారు అంటే ఇటువంటి న్యాచురల్ రెమెడీస్, కెమికల్స్ ఏమీ లేకుండా యూస్ చేసుకునే న్యాచురల్ రెమెడీస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. సో ప్రతి వీడియో కూడా మీరు చక్కగా నేను అప్లోడ్ చేయగానే చూసేయచ్చు అన్నమాట. ఇంకా వచ్చేసి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.